ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా బాగుంది, అప్పులు తీర్చేస్తారు, శుభకార్యాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు, పెద్దవాళ్ళతోటి బంధుత్వం ఏర్పడుతుంది, స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి, కన్స్ట్రక్షన్ వ్యాపారంలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ మంచిగా రాణిస్తారు, వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం పెంచుకోగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, రాజకీయ రంగంలో రాణిస్తారు, పదవిని సాధిస్తారు. అదే కోణంలో మిమ్మల్ని మీరు చాలా విషయాల్లో గొప్పగా భావించుకుంటారు, అది ఎదుటి వాళ్ళు గుర్తించాలని చెప్పని మీరు ఆశిస్తారు. ఒక మంచి సమయం వస్తుంది, మీ స్థాయి మీ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది. మీరు కోరుకున్నటువంటి సీటు, అడగటానికి మీరు ఇబ్బంది పడినటువంటి సీటు ఎదుటి వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు, గొప్ప గొప్ప సంబంధాలు కుదరటం మీ సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు, చేస్తారు, కానీ మీరు ఒడ్డెత్తు పోగొట్టుకుంటూ వెళ్తున్నారని ఇంట్లో వాళ్ళ ఆరోపణ. అదే కోణంలో మీకు ఇష్టమైనటువంటి దేవుడికి దేవతకి పూజా సుగతతో పూజించండి, అభిషేకం చేయండి. దానికి కూడా ప్రత్యేకత అదే, దాంతో పూజ చేయొచ్చు, దాంతో అభిషేకం చేయొచ్చు. ఆ తీర్థం తీసుకుంటే మరింత మంచిది. పూజ అయిపోయిన తర్వాత రాజతాంబూలాన్ని మీకు ఇష్టమైన దైవానికి కానీ దేవతకు కానీ సమర్పించండి. దాన్నే ప్రథమ తాంబూలం, రాజతాంబూలం అంటారు. ఇలా కొన్నాళ్ళు చేస్తే మీ జీవితాశయం నెరవేరుతుంది. ఆ ప్రథమ తాంబూలం అనుకున్నటువంటి ప్రత్యేకత అది. పిల్లల విషయంలో, చదువుల విషయంలో, వాళ్ళ జ్ఞాపశక్తి విషయంలో, వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసే విషయంలో చాలా శ్రమపడతారు, తగిన ఫలితాలు సాధిస్తారు. మెరిటరీ స్టూడెంట్స్గా పిల్లల్ని తీర్చిదిద్దాలన్న మీ కోరిక నెరవేరుతుంది. వైద్య విద్యలోనూ, సాంకేతిక విద్యలోనూ, అదే కోణంలో చార్టెడ్ అకౌంటెన్సీ, అడ్వకేట్ ప్రొఫెషను, వీటన్నింటిలో కూడా రాణించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. సివిల్ సర్వీసులకు ఎంపిక అయ్యేవాళ్ళు ఎంపిక అవుతారు. ఈపాటికే ఎంపికైన వాళ్ళకి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మంచి పోస్టింగ్ వస్తుంది. జీవితంలో ఒక నూతన కోణంలో వెళ్ళబోతున్నాం అనేటువంటి ఒక మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అది నేను చెప్పదలుచుకున్న విషయం. ఐఏఎస్ ఐపీఎస్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత మంచి పోస్టులు కాకుండా దిక్కుమాల పోస్ట్ అంటే అట్లా ఇస్తారు, ఇవ్వరు. అంటే మీ మానసికమైనటువంటి కోణం ఏదైతే ఉందో, మీరు పడ్డ శ్రమకి తగిన ఫలితం ఏదైతే ఉందో అది మనస్సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పే క్రమంలో నేను ఈ పదం ఉపయోగించాను. అదేవిధంగా మీ చేతిలో ఉన్న సహాయాన్ని పది మందికి చేయగలుగుతారు, నిరాడంబరుగా పేరు తెచ్చుకోగలుగుతారు, శత్రువర్గాన్ని పట్టించుకోరు, అనారోగ్యాన్ని కూడా పట్టించుకోరు. అది సరైన విషయం కాదు, జాగ్రత్త పడండి. అదే కోణంలో బాధితాయుతమైనటువంటి వ్యక్తిగా కుటుంబానికి, సమాజానికి, రాజకీయ పదవులు ఉండి ఇతరులకి ఏదైతే చేయగలుగుతానో మేలు, అది చేయగలుగుతారనే నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి, అంగారక పాశుపత హోమం చేయాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు
పూజా సుగంధ ద్రవ్యాలతో పూజించవచ్చు. సుమంగళి పుసూ జలాదుడి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయండి. అమ్మవారికి అయ్యవారికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి, దాన్నే రాజతాంబూలం అంటారు. అలా చేయడం వల్ల కొన్నాళ్ళకి రాజయోగం సంప్రాప్తిస్తుంది. ఇది అనేక గ్రంథాల్లో చెప్పబడ్డ విషయం. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం మీరు బాగుపడతారు, ఇతరులు కూడా కొంతవరకు బాగు చేయగలుగుతారు, కొన్ని బాధ్యతలు దించుకోగలుగుతారు, కొన్ని మంచి బాధ్యతలు తీసుకుంటారు.